క్రైస్త లార్డ్, అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలని, బాగున్నారని నమ్ముతూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు మీ మధ్యలోనికి రావడానికి దేవుడు అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇస్తున్నందుకై దేవాతి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమాన్ని జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు ఈ విధంగా మీ ముందుకు రావటానికి, దేవుని స్తుతించడానికి, గొప్ప నామాన్ని మహిపరిచే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ప్రతిరోజు ఏదో ఒక ఆటంకాలు. ఈ దినం కూడా కరెంటు పవరు చాలా సతాయించింది, ఇబ్బంది పెట్టింది. 2-3 సార్లు పవర్ కట్ అయిపోవటం, సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ప్రార్థన చేయండి, ఒక మంచి సెటప్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఒక మంచి గ్లాస్ ఫిట్టింగ్ లాగా పెట్టేసేసి వర్షానికి కూడా ఇబ్బంది లేకుండా, ఈ పైన ఆకాశం, మరి వెనకమాల బ్యాక్గ్రౌండ్ కూడా ఆకాశం, పైన ఆకాశం, ప్రకృతిలో చక్కగా దేవుని స్తుతించడానికి, దేవుని గొప్పనామాన్ని గణపరచడానికి దేవుడు ఇక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. అలాగనే చర్చి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. చర్చి పనులు ఏవి కూడా కంప్లీట్ కాలేదు. మీతో చెప్పాను కదా, చాలా వర్క్స్ ఆగిపోయి ఉండే చర్చి వర్క్స్. కొన్ని అక్కడక్కడ ఛారిటీ వర్క్ చేయటం ద్వారా నేను ఎక్కువగా మరి చర్చి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. మరి ధనం కూడా ఎంత అవసరమై ఉంది. అందుకే ఏం చేస్తున్నానంటే, కలర్ ఇంతవరకు కలర్ వేయలేకపోయాను, మరి ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో. సో ప్రతిరోజు నేనే కలర్ పెయింటింగ్ కూడా వేసుకుంటూ ఉన్నాను, కొద్ది సమయాన్ని 2-3 గంటలు అట్లా హెచ్చిస్తూ. చర్చి పని చేయటం చాలా మంచిది, అది ఆశీర్వాదకరం, అది దీవెనకరం అని నేను నమ్ముతాను పిల్లరా. మందిరం యొక్క పని, మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని సేవను ప్రేమించాలి, దేవుని సేవకులను ప్రేమించాలి. క్రైస్త లార్డ్, ఎప్పుడైతే మనం మందిరాన్ని ప్రేమిస్తామో అప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్ర. మన హృదయాల్లో, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క పరిచర్య, సువార్త ప్రకటన, అలాగనే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం, సహాయం చేయటం, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలు పిల్లరా. ఇదేనో కూడా దేవుని వాక్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మనం వినటానికి దేవుడు కృపను చూపుతున్నాడు. అద్భుతమైనటువంటి ఈ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క సమయాన్ని ప్రారంభిస్తూ దేవుని సన్నిధిని ఆహ్వానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మా మధ్యలో నీవు సంచరిస్తున్నందుకు వందనాలు. ఈ దినం కొన్ని సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. ఉదయకాలము నుండి ఇంతవరకు ప్రభువా, ప్రతి క్షణాన్ని, ప్రతి గంటను నీవు ఆశీర్వదించావు తండ్రి. ఈ దినం కూడా ప్రభువా, మేము నేను స్తుతించడానికి నీ వాక్యాన్ని ఘనపరచునట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా ఈ సన్నిధిలోకి వచ్చాము. ఎంతమంది అయితే నాతో పాటు ఏకీభవిస్తున్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించండి, వారి జీవితాలను దీవించండి, వారి పిల్ల తరాలు దీవించండి, వారి చేతుల కార్యాలు, వారి యొక్క ప్రభువా రాకపోకలు, వారి యొక్క ప్రయత్నాలు, ఆలోచనలు అన్నీ కూడా దీవెనకరంగా మార్చబడను కాక, శత్రు సమూహ పాటు గోడలను కూల్చివేయబడను కాక, అంధకార చీకటి శక్తులన్నీ కూడా నాశనం చేయబడను కాక, అద్భుతమైన కృపచూపమని ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాతో మాతో మాట్లాడమని, బలపరచమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని స్వస్థపరచు యెహోవావు, నీవే. యేసయ్య పొందిన గాయముల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ప్రభువ, ఆయన రక్తం ద్వారా మా పాపములకు క్షమాపణ, శాప విమోచన. ఇదేను ప్రతి బిడ్డ నాయన నీ వాక్యం వింటూ ఉండగానే పాప శాప రోగాల నుండి విముక్తి పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక, కాపుదల భద్రత కలిగిందురుగాక. మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామను ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రైస్త లార్డ్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి విషయాల్ని మనం విందాం. క్రైస్త లార్డ్. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవ్రీ డే మీ మధ్యలోనికి రావాలి, తొందరగా రావాలని నేను ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ, ఒక 2-3 గంటలు ముందుగా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, సిద్ధపడతా ఉంటాను వాక్యానికి. అలాగనే ఇక్కడ పైకి వచ్చి ఇవన్నీ కూడా నేనే సిద్ధం చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే రోజు ఎవరు సహాయం చేస్తారండి? ఈ దినాలు విశ్వాసులు ఎవరు పనులు వాళ్ళకుంటాయి కదా. తర్వాత డ్యూటీలకు వెళ్ళి వచ్చి కొంతమంది విశ్రాంతి తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యంగా ఉంటారు, అంత ఆసక్తి చూపించరు. సో వెనకమాల చూసిన బ్యాక్గ్రౌండ్ అన్ని సెటప్ కూడా
ఆ కలరింగ్ కూడా, పార్ట్స్ కూడా నేనే వేసాను. ఇంకా నేను రాబోయే దినాలు ఇంకా నీట్గా చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ లైటింగ్ సిస్టమ్ అంతా నేనే ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. మరి కొంత సమయం 3 గంటల వరకు నేను చర్చి వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ పెడతాను, పరిచర్య మీద పెడతాను, ధ్యానం మీద పెడతాను. రోజంతా కూడా లేచిన దగ్గర నుండి 5 గంటలకే 4:30 నుండి దేవుడు లేవటం ప్రారంభించాడు. 5 గంటలకి లేచాను. లేచి దేవుని స్తుతించటం, ప్రార్థించుకోవటం, ఆరాధించటం, చర్చి పనుల మీద కాన్సన్ట్రేట్ చేయటము, వాక్యం ధ్యానించటం, అనేకుల కొరకు ప్రార్థన చేయటం, మాట్లాడటము. సో ఈ విధంగా ఈ దినమంతా కూడా మీతో మాట్లాడటానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవుని పనిలో ఉంటాను పిల్లరా. 2 గంటలు 3 గంటలు పనిచేస్తా ఖచ్చితంగా. ఏదో ఒక పని చేస్తా, చర్చి పని పైన కానీ కింద కానీ ఇంట్లో కానీ చర్చిలో కానీ ఏదో ఒక పని చేస్తానే ఉంటా. చర్చి పని ఎక్కువగా చేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్య ధ్యానం మాత్రమే కాదు, వాక్యం ప్రకటించటమే మాత్రం కాదు పిల్లరా. ప్రతి బిడ్డ 38 సంవత్సరాల నుండి నేను చేస్తానే ఉన్నాను. ఒకవేళ అలసిపోయారు ఎవరైనా కానీ చర్చి పనులు చేస్తూ, లేకపోతే సేవలో సహకరిస్తూ, లేకపోతే పాస్టర్ గారితోనూ పాస్టర్ గారితోనూ కొంతమంది ఇంట్లో కూడా పనులు చేస్తూ ఉంటారు, సహకరిస్తూ ఉంటారు, చర్చి పనులు చేస్తూ ఉంటారు. ఏ మినిస్టర్ అయినా ఎక్కడైనా కానీ ఏ సంఘంలోనైనా కానీ మీరు చర్చి వర్క్ నిర్లక్ష్యం చేయదు పిల్లారా. దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. మీరెంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని పని చేయాలి పిల్లలు, ప్రతిరోజు చేయాలి. ఏదో ఒక సమయంలో 1 గంట 2 గంటలు ఖచ్చితంగా దశంభాగంగా దేవునికి ఇవ్వండి. మీ సమయాన్ని దేవుని మందిరానికి, దేవుని మందిరంలో పనిచేయటానికి. మీ మందిరంలో పని లేదా పక్క మందిరంలోకి వెళ్ళండి, పర్లేదు. అది కూడా దేవుని సేవే కదా, అది కూడా దేవుని యొక్క సంఘమే కదా, యేసు ప్రభునే కదా వారు కూడా ఆరాధన చేస్తూ ఉంది. సో కాబట్టి దేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండి, మనం చేంజ్ అవుతూ ఉండాలి, మార్పు చెందుతూ ఉండాలి, నూతన పరచబడుతూ ఉండాలి. మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన ఉద్దేశాల్లో మనం నూతన పరచబడుతూ ఉండాలి పిల్లరా. అద్భుతమైన వ్యక్తులుగా మార్చబడుతూ ఉండాలి. అదే దేవుని చిత్తం, అదే దేవుని సంకల్పం. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి యేసయ్య పని ఎక్కడ చేసినా కానీ అది మనము దేవునికి చేస్తూ ఉన్నాము, మనకు మనం చేసుకుంటా ఉన్నాము, మన సహోదరులు చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను ప్రేమించుకోవాలి, నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ 3 విషయాలు. నిన్ను వాళ్ళే నీ పొరుగువారిని అన్నాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆది కాలంలో చెప్పింది కూడా అదే. నిన్ను వాళ్ళే అంటే నిన్ను ప్రేమించుకోవాలి, నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను విడిచిపెట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నీ పొరుగువారిని ప్రేమించమని కాదు దాని అర్థం. నిన్ను ప్రేమించుకుంటూ, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ, నీ పిల్లల్ని ప్రేమిస్తూ, నీ భార్యని ప్రేమిస్తూ, నీ భర్తని ప్రేమిస్తూ, నీ అత్తమామలు ప్రేమిస్తూ, నీ తల్లిదండ్రులు ప్రేమిస్తూ, నీ యొక్క బంధువులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, సన్నిహితులు, వీళ్ళందరిని ప్రేమించాలి. క్రైస్త లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది దేవుని ఆజ్ఞ పిల్లారా. మనం మారుతూ ఉండాలంట. ప్రతిరోజు మార్పు చెందుతూ ఉండాలి, ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉండాలి, ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి మార్పులోనికి మనం వెళతా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకుంటే లూకా సువార్త ఈ దినం 13వ అధ్యాయం చదువుదాం. టుడే వీఆర్ గోయింగ్ టు రీడ్ లూక్ చాప్టర్ 13:1-9. లూకా సువార్త 13వ అధ్యాయము 1-9 చదువుకున్నాం పిల్లరా. పిలాతు గలిలయైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో అనగా, ఇక్కడ పిలాతు ఇంత క్రూరమైనటువంటి వాడని మనం అంటే ఎక్కువ కనుక, ఎందుకంటే పిలాతు సానుభూతి చూపిస్తున్నాడు యేసు ప్రభు పట్ల. యేసు ప్రభుని విడిపించాలనుకుంటున్నాడు. యేసు ప్రభు జస్ట్ దండించి కొరడా దెబ్బలు తగిలించి విడిపించేసేస్తానని అన్నాడు కదా. మరి పిలాతు భార్య కూడా పిలాతుతో మాట్లాడటం, మరి దేవుడు పిలాతును దర్శించటం, ఇవన్నీ కూడా మనం కొన్ని అంటే అనుకొని ఈ విధంగా అనుకొని పిలాతు కొంచెం మంచోడి అనుకుంటాం. కానీ ఇక్కడ పిలాతు అంట, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. వా, ఎంత భయంకరం అండి. అంటే ఇక్కడ చంపేశాడు చాలామందిని, చాలామంది రక్తాన్ని వాళ్ళ బలులతో కలిపాడంట. బలులు అర్పించి బలులతో కలిపేసేసాడు ఈ రక్తాన్ని, దేవుని యొక్క బిడ్డల రక్తాన్ని. పిల్లలు, ఈ భూమి మీద చాలామంది దేవుని సేవించే వారిని చంపటం కూడా సేవ అనుకుంటా ఉన్నారు.
వారి గ్రంథాల్లోనూ, వారి యొక్క మనసులోనూ, వారి హృదయాల్లోనూ, వారి మతంలోనూ, లేకపోతే వారి యొక్క సాంప్రదాయాల్లో, వారి యొక్క మనుషుల మధ్యలో సమాజం ఉంటుంది చూడండి. కొంతమందికి ఆ సమాజం మధ్యలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొంతమంది క్రూరంగా ఉంటారు, నీచంగా ఉంటారు. ఆ దినాల్లో భయంకరమైనటువంటి రీతిలో యూదుల్ని చంపేశారని చాలాసార్లు మన చరిత్ర ఉంటాం. ఒక్కళ్ళే కాదు పిల్లారా, హిట్లర్ అనేవాడు గురించే చెబుతారు చాలామంది. కాదు, హిట్లర్ కంటే కూడా క్రూరంగా చంపారు. అదినాలు బబులోనోడు చంపారు, పర్షియన్స్ చంపారు, ఈజిప్టియన్స్ చంపారు, అలాగనే మరి యూరప్ కంట్రీ వాళ్ళు కూడా చంపారు. యూరప్ కంట్రీ వాళ్ళు కూడా ముస్లిం సహోదరులు, ముస్లిం రాజ్యాలు, కొన్ని ఉటోమా రాజ్యాలు కావచ్చు, అంతకుముందు రాజ్యాలు కావచ్చు, తర్వాత రాజ్యాలు కావచ్చు పిల్లారా, ఇలాగా హింస పెడతా ఉన్నారు. దేవుణ్ణి నమ్మిన బిడ్డల్ని నేటికి హింస పెడతానే ఉన్నారు, నేటికి చంపుతూనే ఉన్నారు. మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలలో చంపుతూ ఉన్నారు, హింస పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు పిల్లారా. మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు కొంతమంది చంపేసేసారు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు. కొంతమంది ఇంట్లో హింస పెడతారు, కొంతమంది వారి ఊర్లో హింస పెడతారు, వారి సమాజంలో హింస పెడతారు. ఎస్, అవును పిల్లారా. ఇక్కడ పిలాతు కూడా ఇప్పుడే కాదు పిల్లారా, 2000 సంవత్సరాల క్రితం కూడా మనం చదువుకుంటే యేసు ప్రభు రాకముందు 4000 సంవత్సరాల క్రితం హేబేలుని, కయీను అనేటువంటి వాడు తన అన్న చంపేసేసాడండి. తెలుసా మీకు ఎందుకు? వాడి క్రియలు మంచియి, వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు, వాడు దేవునికి ఇష్టమైన బలిని అర్పించాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. పిల్లారా, దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళ మీద హింసలు అనేటువంటివి నిత్యము జరుగుతూనే ఉన్నాయి అని మనం చరిత్రని చూసినట్లయితే, గ్రంథాలు చూసినట్లయితే, మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలను గమనించినట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం పిల్లారా. పిలాతు గలిలయులైనటువంటి కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఈ సంగతి యేసు ప్రభుతో చెబుతున్నారు. అంటే యేసు ప్రభుండ సమయంలోనే, యేసు ప్రభుండ సమయంలోనే పిలాతు అనేటువంటి అతను సిలువ వేయబడటానికి అప్పగించబడిన టైంలోనే కాదు పిల్లారా, అంతకుముందు కూడా హేరోదు, పిలాతు ఇలాంటి వాళ్ళు రాజ్యాలు పరిపాలన చేస్తా ఉన్నటువంటి వారు, రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి వారు అనేక సార్లు తటస్థించబడ్డారు, లేకపోతే ఎదుర్కొన్నాడు యేసు ప్రభు వారు మాట్లాడాడు వాళ్ళ గురించి, లేకపోతే వాళ్ళ గురించి విన్నాడు. ఇవి మనం చెప్పుకుంటా ఉన్నా. 2వ వచనం, ఆయన వారితో ఇట్లనెను, ఆ గలలైలు అట్టి హింసలు పొందినందున వారు గలలైలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, గలలైలు ఇలాంటి హింసలు పొందుతున్నందువలన గలలైలో ఉన్నటువంటి వారందరికంటే కూడా వాళ్ళు పాపులని, ఈ గలలైలు అట్టి హింసలు పొందినందువలన వారు గలలయ వారందరికంటే పాపులని మీరు తలస్తూ ఉన్నారు. గలలయలో ఉన్నటువంటి వారిలో అందరికంటే కూడా పాపులను తలస్తున్నారా? చాలాసార్లు మనం ఎవరికన్నా హాని జరిగితే, నష్టం జరిగితే, కష్టం వస్తే, లేదా కొట్టబడుతుంటే, హింసించబడుతుంటే మనం వాళ్ళు పాపులని అనుకుంటాం, వాళ్ళు తప్పు చేశారు అనుకుంటాం, వాళ్ళు శిక్ష పొందుతున్నారు అనుకుంటాం. ఒక్కోసారి నీతిమంతులు కూడా శిక్ష పడవచ్చు పిల్లారా, అన్యాయం జరగవచ్చు. పాపులకే కాదు, అపవిత్రులకే కాదు, విరోధులకే కాదు పిల్లారా, నీతిమంతులు కూడా జరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. చాలాసార్లు మనం ఇలాగనుకుంటాం, ఒక అతను ఒక మంచి దైవజనుడు చంపబడ్డాడు, కాల్చి ఇద్దరు పిల్లల్ని చంపేసేసారండి ఒడిశాలో. అది మనందరికీ తెలిసినటువంటిదే, అందరూ తెలుసు మనకి. సో పిల్లారా, దాని గురించి ఎన్నో విమర్శలు, చెడ్డ విమర్శలు కూడా వచ్చినాయి. అతను ఏం పాపాలు చేశాడో, చంపేసేసారు అట్లాగా. క్రైస్తవులేనండి, బయట వాళ్ళు కాదు, క్రైస్తవులే సేవకులే ఒకళ్ళనొకళ్ళు హింస పెట్టుకుంటూ ఉంటారు, నిందించుకుంటూ ఉంటారు, బాధ పెట్టుకుంటూ ఉంటారు. యేసు ప్రభు వారి తలంపులు ఎరిగినటువంటి వాడై యేసు ప్రభు వారు చెబుతుంది ఏంటంటే, మీరు పాపులు అనుకుంటున్నారు వాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళందరూ పాపులు అనుకుంటున్నారా, చంపబడిన వాళ్ళందరూ పాపులు అనుకుంటున్నారా, హింసించబడిన వాళ్ళందరూ కూడా తప్పులు చేశారనుకుంటున్నారా, తప్పు చేశారు వాళ్ళు హింస పెట్టారు అని మాట్లాడతారు కొంతమంది, మంచిగా అయ్యింది, చిత్తగా బాదారు అని అంటారు కొంతమంది. ఇప్పుడు మనకి దుబాయ్లో వర్షం వస్తాం, దుబాయ్లో అంత వరద తక్కువ అన్నమాట, ఈసారి చాలా భయంకరంగా వస్తారు, ఆ కార్లు కొట్టుకుపోవటం, బిల్డింగులు, మనుషులు చాలా భయంకరంగా.
చాలా భయంకరంగా పిల్లరా. సో దుబాయ్లో సరే కొంతమంది తప్పులు చేశారు కొంతమంది అనుకోవచ్చు, నా మనసులో కూడా కొంచెం వచ్చింది. ఎందుకంటే గర్వం విస్తరిస్తూ ఉంది మనుషుల్లో, అధికంగా దేవుని పైన ఆధారపడకుండా, దేవుని నమ్ముకోకుండా, దేవునికి విరోధంగా ఉంటా ఉన్నారు. ఓకే, అందరూ అలా ఉండరు కదా, అందరూ అలా ఉండరు. కొంతమందికి మంచి వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది, ఒక్కోసారి హాని జరుగుతుంది. సో కాబట్టి అప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ప్రార్థన చేయి దుబాయ్ కొరకు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగనే ప్రతిసారి మనం ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరి కొరకు కూడా. ప్రతి స్థలంలో కూడా వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, నష్టమవుతున్నప్పుడు ప్రార్థన చేయాలి పిల్లరా. మనం దీవించాలి, బ్లెస్ చేయాలి ఆ కుటుంబాలు, దీవించి. యాక్సిడెంట్లు అయినప్పుడు కొన్నిసార్లు అబ్బా మంచిగా అయ్యిందిలే అనుకుంటారు కొంతమంది వాళ్ళ పగవాళ్ళు అయితే. కాదు కాదు, పగవాడైనా కానీ వాడిని మనం దీవించాలి. శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయాలని దేవుని వాక్యించాలి. హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. శత్రువుని ప్రేమించాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళు కూడా బ్లెస్ చేయాలి. ప్రేమించడం అంటే ఏంటి? బ్లెస్ చేయాలి. దేవునికి స్తోత్రం. మూడవ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 13:3 కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరిని అలాగే నశింతురు. నో ఐ టెల్ యూ, బట్ అన్లెస్ యూ రిపెంట్ అన్లెస్ యూ రిపెంట్ యూ విల్ ఆల్ లైక్ వాజ్ పెరిష్. యూ విల్ ఆల్ లైక్ వాజ్ పెరిష్. మీరు కూడా అలాగే నశిస్తారు, మారు మనసు పొందం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ మూడవ వచనంలో మనకు కనబడతా ఉంది పిల్లారా. మీరు మారు మనసు పొందకపోతే చనిపోయినటువంటి వాళ్ళు, ఒకవేళ ఎలా చనిపోయారో మనకు తెలియదు, మారు మనసు పొంది చనిపోయారో పొంద చనిపోయారో మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ, మారు మనసు పొందండి. 4వ అధ్యాయము యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నేను మీకు చెప్పడం జరిగింది. 15 వచనం దగ్గర నుండి యేసుప్రభు వారు అంటున్న, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. యేసుక్రీస్తు వారు మారు మనసును గురించి ప్రకటించటం మొదలు పెట్టాడు తన యొక్క ప్రసంగంలో పిల్లారా. తను ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆ దినమే మారు మనసును గురించి మొదలుపెట్టాడు. ఈ దినం ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ కూడా మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. లోకస్తులు మార్పు చెందాలి, అన్యులు మారు మనసు పొందాలి. ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి మార్పు చెందాలి, నూతన పరచబడాలి. వాడు చేసే చెడ్డ పనులకి, వాడు చేసే దుర్మార్గతకు, వ్యభిచారానికి, దొంగతనానికి, అబద్ధాలకి, మోసాలకి, హత్యలకి, హింసాత్మకమైన కార్యాలకు పాల్పడితే, దూషిస్తే, నిందిస్తే, అనవసరంగా వ్యర్థంగా కొడితే, వ్యర్థంగా అనవసరంగా తిడితే, నువ్వు మారు మనసు పొందాలి. నీ మనసు మార్చుకోవాలి, నీ మనసు నొచ్చుకోవాలి. మనసులో హృదయంలో పొడవబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎక్కడ? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే పిల్లారా, వారి హృదయంలోనంట పొడవబడిందంట. 30వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే చాలా విషయాలు అక్కడ ఉండగి, వారి హృదయంలో పొడవబడినటువంటి వారుగా ఉన్నారంట. బళ్ళపు పోటులాగా, లేకపోతే గుణపం లాగా పొడవబడింది, గుచ్చబడినటువంటి వారుగా. నీ యొక్క పాపము, నీ అతిక్రమము నిన్ను గుచ్చుకోవాలి పిల్లారా. నీకు నొప్పిని పుట్టించాలి, నీకు బాధను కలుగు చేయాలి, నీలో మార్పు చెందాలనేటువంటి స్పందన కలుగు చేయాలి. పరివర్తన చెందటానికి నువ్వు ఇష్టంగా దేవుని వైపు తిరగాలి, పాతవన్నీ కాల్చివేయబడాలి. క్రైస్త లార్డ్, దేవుని ఇంటిలోనికి మనం రావాలి పిల్లారా. మన ఇంటిలో నుండి, మన స్వార్థంలో నుండి, మన యొక్క పాపములో నుండి, అతిక్రమములో నుండి, దోషాలలో నుండి మనము దేవుని దగ్గరికి రావాలి. దేవుని తొట్టు తిరగాలి, దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలోనికి తీసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్త లార్డ్, 4వ వచనం మరియు సీలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే, యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచు ఉన్నారా. సిలోయములో గోపురం పడిపోయి 8 మంది చనిపోయారంట. సారీ, 18 మంది చనిపోయారంట. 18 మంది చనిపోయారంట పిల్లారా. యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా. కారని మీతో చెప్పు చూపున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. నో ఐ టెల్ యూ, బట్ అన్లెస్ యూ రిపెంట్
యూ విల్ ఆల్ లైక్ వైజ్ పెరిష్. మీరు కూడా చనిపోతారు, నారు మనసు పొందకపోతే నశించిపోతారు, నాశనమైపోతారు, పతనమైపోతారు, పాడైపోతారు. ఆదాముతో తినొద్దు నువ్వు ఆ పండుని. ఏ పండుని? చెట్ల మధ్యలో ఉన్నటువంటి బుద్ధి తెలివినిచ్చే జ్ఞానము తెలివినిచ్చే ఆ చెట్టు, మంచి వివేకమునిచ్చేటువంటి ఆ చెట్టు ఫలాలు తినొద్దు. అది కూడా ఉంది, వివేకమునిచ్చేదాని మంచి చెడును తెలియజేసేదాని ఉంది. సో ఆ చెట్టు ఫలాలు తినొద్దు నువ్వు. ఈ లోక సంబంధమైన బుద్ధి మంచి చెడు అన్ని తెలియజేస్తుంది, నువ్వు తినొద్దు. నువ్వు మంచి చేయటం కంటే చెడు ఎక్కువగా చేస్తున్నావు. అందుకే తిన్నా దినం నాడు చనిపోతావు అని చెప్పాడు దేవుడు. మరి అప్పుడే చనిపోయాడా? సావు అనేది అప్పుడు ప్రారంభమైంది. ఏ రోగమైనా 10, 15, 20 సంవత్సరాలు పట్టిద్దంట. ఒక్కొక్క రోగం 5 సంవత్సరాలు కనీసం తీసుకుంటుందంట. అది నీ దేహంలో బయటపడి, అంటే అది తింటూ దేహంలో ఉన్న అవయవ భాగాలన్నిటినీ పాడు చేసుకుంటూ వస్తుంది. బాగా బలహీనమైనప్పుడు నిన్ను అనారోగ్య పాలు చేస్తుంది. షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, క్యాన్సర్ అయినా, పెయిన్స్ అయినా, ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లాడు మెయిన్గా ఇదినాలు చాలామందికి పెయిన్స్. అది ఎప్పటి నుండో ఉంది. అందుకే పిల్లారా, పాపము చేయొద్దు. పాపము వలన వచ్చే జీతము మరణమని దేవుని వాక్యం సెలవిస్తామంది. తప్పు చేయొద్దు, అపరాధం చేయొద్దు, కీడు చేయొద్దు, నష్టం చేయొద్దు, దూషించొద్దు, నిందించొద్దు, బలహీనపరచొద్దు, కృంగదీయొద్దు, ఇతరులను అవమానించొద్దు, నేరాలు మోపొద్దు. చాలామంది చాలా నేరాలు మోపుతూ ఉంటారు అనవసరంగా. దాని గురించి కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారంట, వింటూ ఉంటా అప్పుడప్పుడు. ఒక సహోదరు అంది, మీకు చాలా ఫారిన్ ఫండ్ వస్తుందంట కదండి అంది. చాలా ఫారిన్ ఫండ్ వస్తే ఎందుకు ఇన్ని పనులు చేస్తూ ఉంటాడు? సొంతంగా పనులు చేపిస్తాడు కదా. చర్చి పనులు ఎందుకు? 10 సంవత్సరాల నుండి 2014 పైన ప్రారంభించాను. 2008 ప్రారంభించింది, దేవుని కృప వలన కంప్లీట్ అయిపోయింది. 2014 ప్రారంభించి ఇంతవరకు కంప్లీట్ కాల. మరి కారు యాక్సిడెంట్ అయిపోతే కారు కొనలేకపోయాడు జాన్ సామెల్. 4 సంవత్సరాల నుండి బండి మీద ఎందుకు తిరుగుతాడమ్మా అని చెప్పాను. మరి కలర్ వేయటానికి 70,000 అడిగారు అప్పుడే. ఇప్పుడు కరోనా టైంలో వేపించలేదు, డబ్బులు లేక. ఇప్పుడైతే 100,000 రూపాయలు అడుగుతారు. 100,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం ఎందుకులా? నేనే వేస్తున్నా కలరు కొనుక్కొచ్చి, కొంత అప్పుడప్పుడు కొంచెం కొనుక్కొచ్చి. ప్రైజ్ ది లార్డ్. డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెమే కదా కలర్, పెద్ద కాస్ట్లీ కాదు. అది ఎక్కువ కలర్స్గా వేయట్లేదు, సింపుల్గా ప్రైమరీ సింపుల్గా. సో కాబట్టి పిల్లలు అది కూడా వేయలేదు మేము. ఎందుకు ఇన్ని బాధలు పడతాడు? ఎందుకు పిల్లల్ని ఇంకా బయటికి పంపించలేదు? మరి చాలామంది పాస్టర్లు, నేను వెళ్ళొచ్చాను మరి అన్ని దేశాలు సువార్త ప్రకటించాను, కానీ నా పిల్లల్ని ఇంకా పంపించలేదు ఎక్కడికి కూడా. నా పిల్లలకి ఎవరికి కూడా నేను పైసలు కట్టి చదివించలేదు. ఇంజనీర్స్ వచ్చినప్పుడు, మా బాబు మెడికల్ చదువుతున్నప్పుడు ఫిజియోథెరపీ చెప్పాను, కష్టపడి ఫ్రీ సీట్ సంపాదించుకొని చదువుకున్నానని చెప్పాను. రైతులో మా పిల్లలు ముగ్గురికి అదే చెప్పాను, ముగ్గురు అదే చేశారు. వ్యర్థంగా ఖర్చులు పెట్టాం మేము పైసలు, సేవలోనే వాడతాం, దేవుని పని కొరకు వాడతాం, అనాథులకు దిక్కులేని వాళ్ళకి. మణిపూర్ వెళ్ళాను అందుకే. రైతులో మణిపూర్ వెళితే చాలా డబ్బు వచ్చింది అనుకున్నారు చాలామంది. కాదు కాదు పిల్లరా, నేను విశ్వాసంతో వెళ్ళాను. ఎంతోమంది నాకు తెలియని వాళ్ళు 3,000, 2,000, 1,000, 500 కూడా పంపించారండి. దేవుని స్తోత్రం, ఎవరో తెలియదు. ఇలాగ అద్భుతాలు పిల్లారా, మార్పు చెందుతూ ఉండాలి. మనుషుల్ని గుచ్చకూడదు, మనుషుల మీద నేరాలు మోపకూడదు. ఏది పడితే అది మాట్లాడకూడదు నాలుకుందని చెప్పి. నాలుగు చిచ్చు పెట్టిద్దంట, విషం ఉంటుందంట నాలుక కింద. బైబిల్ చెబుతా ఉంది, విరజిమ్ముతుందంట విషాన్ని. మనిషి తిన్న ఏ విషమైనా కానీ దేహంలోకి వెళ్ళి దాని నుండి స్వస్థత అనేది పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయంట విషం తిన్నా కానీ. కానీ మాట ద్వారా వచ్చే విషాన్ని గనక మనిషి లోపలికి తీసుకుంటే పిల్లారా, దానికి స్వస్థత లేదు. యో భక్తుడు అంటాడు, మాట వలన కలిగే గాయము నుండి నన్ను స్వస్థపరచానంటాడు, బాధ కలగకుండా నన్ను కాపాడానంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సో మాటల వలన ఎంతోమంది బాధ పెడతా ఉంటారు, ఇక్కడ కూడా బాధ పెడతా ఉంటారు. వాళ్ళు పాపులు, వాళ్ళు నీచులు అంటారు. వాడు సమరయ్యలాగా నేను ఉండకుండా, నేను బాగా ఉన్నందుకే నీకు వందనాలని చెబుతున్నాడు పరిసయ్యుడు. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా, నీకులాగా మేము పాపిని కాదు, నువ్వు గుడ్డోడివి, నువ్వు పాపివి అని అంటున్నారు. 9వ అధ్యాయము
యోహాను సువార్తలో, నువ్వే వాడి శిష్యుడివి, మేము మోషే శిష్యులు, నువ్వు పాపిగా పుట్టి మాకు చెబుతావు అని అంటున్నాడు. రక్తస్రావం కలిగిన పాపులుగా చూస్తారు. రక్తస్రావం కలిగిన స్త్రీని, కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని, వ్యభిచారం చేసే వాళ్ళని, యేసుప్రభువని, మీరు వేషధారులు, మీరు మార్పు లేని వారు, మీరు ప్రేమ లేని వారు, మీరు కనికరం లేని వారు, మీరు దయ లేని వారు. అనేక సార్లు రోగులు బాగు చేస్తున్నప్పుడు యేసుప్రభువు పక్షవాయువు కలిగినటువంటి వాడిని అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి అని అంటా ఉన్నాడు. చాలామంది అన్న పాపాలు క్షమించడానికి ఈయనెవరంటే యేసుప్రభు చెప్పాడు, భూమి మీద పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉందని అంటాడు. దేవునికి స్తోత్రం. రోగగ్రస్తుల్ని పాపులు అంటారు చాలామంది. యేసుప్రభు వారు కనికరమునే నేను ప్రేమిస్తున్నాను కానీ కఠినత్వాన్ని కాదు, క్రూరత్వాన్ని కాదు, నీచత్వాన్ని కాదని చెబుతాడు. రోగులకే వైద్యుడు అవసరము, నేను పాపుల్నే పిలవచ్చాను కానీ నీతిమంతులు పిలవరాలేదని అంటాడు. నువ్వు దూషిస్తున్నావా, నిందిస్తున్నావా, అవమానిస్తున్నావా? ఎస్, నేను బరాబరు చెప్పగలను. దేవుడు నన్ను వాడుకుంటా ఉంటాడు. నేను కష్టపడుతున్నప్పుడు, బాధపడతా ఉన్నప్పుడు, సంఘం అంతా డిస్టర్బ్ అయిపోయింది, సంఘం అంతా వెళ్ళిపోయారు, ఎవరో చెప్పిన మాటలు విని, ఎందుకంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టాను, చెప్పాను కదా, ఒక పెద్ద మీటింగ్ పెట్టాను అనుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియా నుండి ఒక సహోదరుడు వచ్చాడు. అతన్ని దేవుడే అన్నాడు, నువ్వు అతన్ని రాని ఎందుకు వద్దంటున్నావని. నేను అసలు ఫారినర్ని దగ్గర రానియద్దు, అసలు పాస్పోర్ట్ తీయలేదు నేను, బయటికి ఎక్కడికి నేను వెళ్ళనని దేవుడు చెప్పినా కానీ కొన్ని రోజులు అతను ఎందుకు రాని, రాని అని అన్నాడు దేవుడు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను పాస్పోర్ట్ తీయలేదు కొన్ని సంవత్సరాలు. దేవుడు చెప్పినప్పుడు విన్నాను అనుకున్నా. చాలామంది ఆస్ట్రేలియా నుండి వస్తున్నారు కాబట్టి పిచ్చ డబ్బు వస్తుంది అని అనుకున్నారు. కాదు పిల్లర, దేవుడే ఇచ్చేది, సరే దేవుడే ఆశీర్వదించేది. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి కష్టపడి పని చేసుకొని ఆ పనిలో దేవుడు నాకు బ్లెస్ చేసి ఇచ్చిన డబ్బు తీసుకొచ్చి ఇక్కడ మందిరం కట్టడం కానీ, పేదలకు హెల్ప్ చేయటం కానీ, అనాథాశ్రమం నడిపించడం కానీ, అనాథలకు హెల్ప్ చేయటం కానీ, కష్టపడి పనిచేసి పిల్లలు ఎవరు నా ఫండ్ ఇవ్వరు. నేను చెప్పాను కదా, ఆఫీసర్స్ వచ్చి రిన్యూవల్ చేసే టైంలో, ఈ సంవత్సరం ఆఫీసర్స్ వచ్చారు, ఈసారి, ఈ సంవత్సరం కాదు, 2 సంవత్సరాల క్రితం, ఈసారి రిన్యూవల్ అప్పుడు ఆఫీసర్స్ వచ్చి, ఏంటి సార్ ఫండే లేదని అంటున్నారు. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఫండ్ లేదు నా దాంట్లో, ఎఫ్సిఆర్ దాంట్లో, ఎందుకంటే ఫండ్ రాదు నాకు, కానుకలు వస్తాయి. ఒక సహోదరుడికి నేను ఇట్లాగే వెళ్ళి నేను వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను మరి పల్లెల్లో, ప్రాంతాల్లో, తాండాసులో వాడుకున్నాడు. తర్వాత దేవుడు మళ్ళా అనేకమైన దేశాల్లోనికి, రాష్ట్రాల్లోనికి, దేశాల్లో తీసుకెళ్ళి వాడుకున్నాడు అని చెబితే, తర్వాత ఆయన లీస్ అట్టాడు. ఆయన వాడుకున్నట్టు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు అనుకున్నారు. అందరికి అలాగ ఉండదు. ఆయన ఇన్ని దేశాలు తిరిగి వచ్చాడు, నాకు కూడా ఫండ్ ఇస్తానని అన్నారు. నేను తీసుకోలేదు, డైరెక్ట్గా ఇంటర్ చెప్పేస్తున్నాడు ఆయన. నేను తీసుకోలేదు, నాకు ఇష్టం లేదని చెప్పేసి నేను ఏ దేశం కూడా, ఒక్క దేశం కూడా వెళ్ళలేదని చెబుతున్నాడు. ఎస్, కొంతమందిని అలా పిలుస్తాడు, నేను ఏ దేశం తీసుకెళ్ళడు, వెళ్ళమన్నాడు దేవుడు నన్ను, అన్ని దేశాలు వెళ్ళమన్నాడు, ఇంకా నేనే వెళ్తుల్లా, చాలా దేశాలు వెళ్ళమన్నాడు ఇంకా దేవుడు నన్ను, నేనే వెళ్తుల్లా. అమెరికా వెళ్ళడానికి నాకు వీసా కూడా రిన్యూవల్ అయ్యింది 10 సంవత్సరాలు, 2-4 సంవత్సరాల నుండి వెళ్తున్నా నేను, ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతున్నాయి రిన్యూవల్ అయ్యి కూడా. కరోనా టైం నుండి వెళ్తలేదు నేను, నడిపింపు లేదు, ఎక్కడికి వెళ్ళను నేను, నడిపింపు లేదు. దేవుని స్తోత్ర. ప్రతి పైసాని పిల్లారా, దేవుడు కష్టపడి పనిచేసి నేను సేవ చేసిన సేవలో సంపాదించడానికి కృపనిచ్చాడు. అడుక్కోవటానికి దేవుడు నాకు అవకాశాలు ఇవ్వలా. కొంతమంది ఎంత డబ్బు ఉండ కోటీశ్వరులు అయినా అడుక్కుంటారు, టీవీలో పడి అడుక్కుంటారు, ఫేస్బుక్లో పడి అడుక్కుంటారు, యూట్యూబ్లో పడి అడుక్కుంటారు, కొంతమంది వాట్సాప్లో కూడా అడుక్కుంటారు, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటారు. చెప్పండి, సేవ ఇట్లా ఉంది చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ వాళ్ళు ఇచ్చేటట్లుగా వాళ్ళని కవ్వించి, నవ్వించి, ఉబ్బించి, తబ్బించి, మెమరైజ్ చేయడం, మిస్మరైజ్ చేసి ఏదేదో చేసేసేసి లాగేసుకుంటాం. కాదు పిల్లలు, దేవుడి వాళ్ళు, దేవుడిచ్చింది శాశ్వతంగా ఉంటుంది. కొంచెమైన నీతి మందిని కలిగింది ఆశీర్వాదకరం. నా సేవా జీవితం 38 సంవత్సరాల నుండి ఎవరి మీద నేను ఆధారపడలేదండి. ఎవరు వచ్చినా, ఎవరి దగ్గరికి నేను వెళ్ళినా దేవుడు ప్రేరేపించిస్తేనే ప్రయత్నాలు, ఎస్, అద్భుతాలు చేస్తాడు నా దేవుడు నా జీవితంలో. ఎన్నో కష్టాలు పడ్డా నేను ఆర్థికంగా, ఎన్నో ఇబ్బందులు, మోసం చేశారు పాస్టర్లు దేవుని బిడ్డలు అన్నటువంటి వాడు నమ్మిన వాళ్ళు.
కానీ దేవస్థానికి వెళ్ళి నేను మార్పు చెందటానికి ఇష్టపడినప్పుడు, నన్ను నేను సమర్పించుకుంటూ ఉన్నప్పుడు, నా తప్పిదాలు, నా బలహీనతలు, నాలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన అయిష్టమైన ఏదైనా ఉంటే దాన్ని ఒప్పుకొని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థించి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం. నీ దేవుడు అద్భుతాలు చేస్తాడు పిల్లారా, నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు మారు మనసు పొందితే, పాపక్షమాపణ పొందితే నువ్వు నశించావు, లేకపోతే నశిస్తావు. ఇతరులను అనుకుంటా, ఇతరులను దూషిస్తా, ఇతరులను నిందిస్తా, నేనే మంచోడిని, నేనే నీతిమంతుడిని, నేనే పరిశుద్ధుణ్ణి, నేనే గొప్పోడిని, నా సేవే గొప్పది, నేను ఫారిన్ డబ్బు తెచ్చుకోను అంటారు చాలామంది. వెళ్ళేదంతా ఫారిన్ కంట్రీసే. అమెరికా ఎల్లనోడు ఒక్కడన్నా ఉండాడా సేవకుడు చెప్పండి నాకు. ఎల్లనోళ్ళు ఎవరైనా ఉండారంటే వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళ ద్వారా హెల్ప్ చే పొందుకుంటున్న వాళ్ళే. ఎన్ఆర్ఐ కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రైజ్ ది లార్డ్. అయితే నేనెళ్ళి పరిచయం చేసినప్పుడు పిల్లారా, నాకు చైనీస్ అని, ఇండోనేషియన్స్ అని, కొరియన్స్ అని, మెక్సికన్స్ అని ఇట్లాంటి వాళ్ళు చాలామంది, అనేకమైనటువంటి చర్చ్ చేసి వాళ్ళు నన్ను ఆహ్వానించి, మరి వాళ్ళు కూడా ఎన్ఆర్ఐసే కదా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నా ఫ్రెండ్స్ రావచ్చాము, అది దేవుని కృప, అందరికి రాదా యోగ్యత అర్హత అని చెప్పి నేను చెప్పుకుంటా మనుషుల్ని. డబ్బుల కోసం పనిచేయట్లా, సేవ చేయట్లా, నేను ప్రతిరోజు మార్పు చెందుతూ ఉంటా, ప్రతిరోజు నూతన పరచబడుతుంటా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో కడుక్కుంటా నా జీవితాన్ని, నా హృదయాన్ని నూతన పరుచుకుంటాను, దేవునితో మాట్లాడతాను, దేవుని కొరకు ఎదురు చూస్తాను. ఇప్పుడు నాకెంతో డబ్బు అవసరం కానీ ఎవరిని అడగట్లే, ఎవరు చెప్పుకోవట్లా, దేవుని కొరకు ఎదురు చూస్తున్నా. మరి ఫారిన్ డబ్బు ఇస్తే ఇంత ఎందుకు నేను అప్పుల్లో అయిపోతాను? వాక్యం ప్రకటించాను టీవీలో, ప్రకటించాను పాస్టర్ గారు, వస్తే నేను చూసుకుంటాను, నాకు అప్పగించేసేయి అని అన్నాడు సహోదరుడు. ప్రకటించాను, 10 లక్షలు అప్పు అయిపోయింది, బ్యాంకు లోన్లు తీసుకున్నా, లోన్లు కట్టుకుంటున్నా ఇప్పుడు, ప్రైజ్ ది లార్డ్. మరి ఫండ్ వస్తే నేను ఎందుకు కట్టుకుంటాను, చర్చిని ఎందుకు ఉంచుతాను ఇట్లా? ప్రజలు ఏ విధంగా బ్లేమ్ చేద్దాము, ఏ విధంగా వీళ్ళని నష్టపరుద్దాం, ఏ విధంగా వీళ్ళని దీవులు రానికుండా అడ్డుకుందాం, ఇవ్వకుండా అడ్డుకుందాం, అవి ఏదో మాకే ఇచ్చేటట్టు చేసుకుందాం, మా ఫారిన్ డబ్బు రాదండి, మాకు ఎవరు కానుకలు ఇవ్వరండి, ఆయనకిలాగా మాకు తలాంతులు లేవండి చెప్పుకుంటే వస్తే అనుకుంటారా? రావు. దేవుడిస్తే వస్తే, దేవుడు ఓపెన్ చేయాలి డోర్స్. ఎవరు వద్దన్నారు? మోకరించి ప్రార్థన చేయ, తలాంతులు దేవుడిస్తాడు. ఒక పక్క పల్లెటూరులో నేను పెరిగినోడిని, ఒక వ్యవసాయ కుటుంబంలో నేను జన్మించినోడిని, వ్యవసాయదారులమే, మంచి డబ్బుండ వాళ్ళమే, అప్పట్లో ఇన్ని కట్ల బండిల్స్ ఇంట్లో ఉంటాయి అంటే డబ్బుండట్టే కదా, మంచి వ్యవసాయం మాది. మా తాత, మా నాయనమ్మ మంచి వ్యవసాయం, మా నాన్న కష్టపడి పనిచేసేవాడు. మా అమ్మ కాదులేండి, మా నాన్న. సో అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు గొప్పగా దీవించాడు, నన్ను మార్చుకున్నాడు, నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు, ప్రభువు నన్ను దర్శించాడు, నా పాపాలన్నింటినీ కడిగి వేశాడు, నూతన పరిచాడు. భయంకరమైనటువంటి మెంటల్ ఫెలో లాగా పిచ్చి పెట్టి నేను రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను, అన్నిడిచిపెట్టి, ఇల్లిడిచిపెట్టి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను. నన్ను పట్టుకున్నాడు పాపపు జీవితంలో, శాపములు, రోగములు, బలహీనతల్లో, అక్రమములు, అతిక్రమములు, పాపం అంటే తెలియకుండా, లోకం అంటే తెలియకుండా, లోకం అంటే తెలియకుండా అంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానము లేకుండా అజ్ఞానంగా, మూర్ఖంగా, మొండిగా, ఇచ్చలతో నీచమైన కార్యాలు చేస్తూ జీవిస్తూ నా యవ్వన కాలం అంతా పాడు చేసుకుంటున్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడండి. 86వ సంవత్సరంలో నాటి నుండి నేటి వరకు ఆయన కాడి క్రిందే పనిచేయటానికి కృపణిస్తూ ఉన్నాడు. మార్పు చెందకపోతే దీవెనలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు. నూతన పరచుకోవాలి మన జీవితాన్ని, ప్రైజ్ ది లార్డ్. చదువుకుందామా 6వ వచనం, లూకా సువార్త 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడంట. ఈ ద్రాక్ష అంజూరాల గురించి స్పష్టంగా బైబిల్ గ్రంథం అద్భుతంగా మాట్లాడుతూ ఉంటుంది. ద్రాక్ష తోట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంజూరపు చెట్టు, దీని గురించి చాలామంది చాలా విషయాలు చెబుతారు అనుకోండి. నేనేమంటానంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని తోటలో, దేవుని ఇంటిలో, హల్లెలూయా,
మనుషులు ఇస్రాయేలీలు కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా మార్పు చెందిన వాళ్ళు, నూతన పరచబడిన వాళ్ళు, లేకపోతే ప్రభువును అంగీకరించిన వాళ్ళు. అయితే రాను రాను పిల్లారా, మనిషి మొదటి ప్రేమ నిడిచిపెడతా ఉన్నాడు, మార్పుని కోల్పోతా ఉన్నాడు, నూతనత్వాన్ని కోల్పోతా ఉన్నాడు. అదే బైబిల్ చెబుతా ఉంది. 7వ వచనం, గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును నా పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, ఈ అంజూరపు చెట్టులో ఒక్క పండు కూడా నాకు దొరకల. 3 ఏళ్ల నుండి 3 సంవత్సరాలు అయ్యిందంట, 3 ఇయర్స్ నో ఫ్రూట్, వెలుగు ఫలం లేదు, ఆత్మ ఫలం లేదు, లేకపోతే జీవ ఫలం లేదు, లేకపోతే ఇలా చెప్పుకుంటా పోతే పిల్లలు మారు మనసు ఫలం లేదు. మారు మనసు కూడా ఫలాలు ఉండాలి, మారు మనసు తగిన ఫలములను ఫలించుడి అని ఉంది దేవుని వాక్యంలో. సో పండ్ల నుండి 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పెను. 1 సంవత్సరం టైం పిల్లల, దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు, నీకు నాకు అవకాశాలు ఇస్తా. అదే మనం నేర్చుకోవాల్సింది. దీంట్లో ఇంకేదో మర్మాలు అవసరం లేదండి మనకి. అక్కడ ఏం చెబుతా ఉందంటే పండ్లు లేవు, ఫలాలు లేవు, ఫలించట్లేదు, ఎదగట్లేదు, అభివృద్ధి లేదు, విస్తరించట్లేదు. ఎక్కడుండవు అక్కడే ఉండవు. దేవుల్లో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, ప్రేమలో, ఆప్యాయతలో, కనికరంలో, దేవుణ్ణి ఆరాధించటంలో, స్తుతించటంలో, గణపరచటంలో, మందిరంలో ఉండి పాటలు పాడి ఆరాధించి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం, పనులు చేయటం, లేకపోతే ఎదిగి ఫలించి ఎక్కువ విస్తరించి ఇంకెక్కువగా సేవకు సహకరించడం, ఇట్లా అనేకమైనవి. ఎదగట్లేదు, ఫలించట్లేదు, ప్రయోజనం లేదు నీ వలన మందిరానికి, దేవుని సేవకు ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు, లోకస్తులు ప్రయోజనం లేదు, నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి, నీ తల్లిదండ్రులకి, అసలు ఎవరు ప్రయోజనం లేకుండా ఉండవు. ఈ దినమైన మారు మనసు పొందు, రక్షణ పొందు. ఈ దినమైన మార్చుకో నీ అలవాట్లు, నీ చెడ్డ అలవాట్లు, చెడ్డ కోరికలు, నీ ఇష్టానుసారమైన బ్రతుకు మార్చుకో. అదే వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. కీర్తన 7వ కీర్తన 8వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయములో నాకు న్యాయము తీర్చును. Psalms 7:8-17. హృదయములను, అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. చదివించడానికి వాక్యం చదివించాను పిల్లలు. నీతుందా, న్యాయం ఉందా, పరిశుద్ధత ఉందా? దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నాలో నీతుంది, న్యాయం ఉంది, పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయములో నాకు న్యాయము తీర్చుము, న్యాయము తీర్చుము అని అంటా ఉన్నాడు. హృదయములను, అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతి గల వారిని స్థిరపరుచుము. యథార్థ హృదయలను రక్షించు దేవుడే, నా ఖేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒక్కడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. మళ్ళకపోతే మళ్ళటం, మారు మనసు పొందటం, దేవుని వైపు మళ్ళటం, నీతి వైపు మళ్ళటం, పరిశుద్ధత వైపు మళ్ళటం, మంచి వైపు మళ్ళటం, మేలు చేయటం వైపు, కనికిరం చూపటం వైపు, తగ్గించుకోవటం వైపు, కోపాన్ని, క్రోధాన్ని, కక్షల్ని, అసూయను, ద్వేషాన్ని అన్నిటి నుండి వై తొలగటం, అవన్నీ దూరం చేసుకోవటం. మళ్ళాలే, ఇంతవరకు నువ్వు వేధిస్తూ ఉన్నావేమో, హింసపెడుతున్నావేమో, మళ్ళు దేవుని వైపు, మంచి వైపు, నీతి వైపు, పవిత్రత వైపు, కనికిరం వైపు. నేరాలు మోపుకుంటూ వెళ్తూ ఉండవేమో, ఇతరుల్ని చులకనగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండవేమో, లేని వాటి పుట్టించి చెప్పుకుంటూ వెళ్తూ ఉండవే వాళ్ళ గురించి, నీకే అంతా తెలిసినట్లుగా మాట్లాడుకుంటూ వెళ్తా, గర్వంతో అహంకారంతో విర్రవీగుతూ ఉన్నావేమో, మళ్ళాలి జాగ్రత్త. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఒక్కడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును,
తన విల్లు ఎక్కుబెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. పాపాన్ని కనటానికి ప్రసవ వేదన పడుతున్నారు మనుషులు. చేటును గర్భము ధరించిన వాడే అబద్ధాన్ని కంటా ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తను తవ్విన గుంటలో తానే పడి ఉన్నాడు. వాడు తలంచిన చోటు కాదండి చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాని నెత్తి మీదకే వచ్చు. వాడు తలంచినటువంటి చేటు వాడి నెత్తి మీదకే వస్తుంది. నువ్వు తలస్తే చేటు ఇవ్వడం మీద కన్నా మార్పు చెందు ఈ దినమే అన్నా, లేకపోతే నీ మీదకే వస్తుంది. ఆ తలంపుల నుండి విడుదల పొందు. చెడు చేయాలనుకుంటున్నావా, చంపాలనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళ మీద నిందలు మోపాలనుకుంటున్నావా, వాళ్ళని చెడ్డగా ప్రచారాలు చేయాలనుకుంటున్నావా, వాళ్ళని అవమానించాలనుకుంటున్నావా? యోసేపు కూడా ఇచ్చిపెట్టాలనుకున్నాడు మరియమ్మని, కానీ దేవుని దూత కనిపించి మరియమ్మ ఏ తప్పు చేయలేదు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన, ఆమెను చేర్చుకోవటానికి నువ్వు ఎంత మాత్రమో భయపడద్దు, అనుమానం పెట్టుకోవద్దు. దేవుని మాట విన్నాడు యోసేపు. పిల్లారా, దేవుని మాట విని నీ మనసు మార్చుకో. నీ తలంపుల్లో, నీ ఆలోచనల్లో, నీ కోరికల్లో ఎక్కడైనా చెడు ఉంటే, అపవిత్రత ఉంటే, అక్రమం ఉంటే, అన్యాయం ఉంటే, మోసం చేయడానికి ప్రేరేపించబడుతూ ఉంటే, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ హృదయం అంతర్రంగాన్ని సమస్తాన్ని దేవుడు ఎరిగున్నాడు. మార్పు చెందు ఈ దినమైన. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదకే పడును. వాడి నడినెత్తి మీదే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇదండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటువంటి. వాడిలాగా లేను, వీడిలాగా లేను, వాడట్లాగా ఉన్నాడు, వీడట్లాగా ఉన్నాడు, ఆమె ఎట్లాగా ఉంది, ఈమె ఎట్లాగా ఉంది, ఆమె చెడ్డది, వీడు చెడ్డోడు, నేను మంచిదాన్ని, నేను మంచోడిని, నా సేవ మంచిది, నా సంఘం మంచిది, నా జీవితం మంచిది, నా భార్య మంచిది, నా భర్త మంచి, నా పిల్లలు మంచోళ్ళు, నేనే, మేమే మంచివాళ్ళం, మా సంఘమే మంచిది. అన్ని సంఘాలు చెడ్డయి, వాళ్ళందరూ చెడ్డోళ్ళు, ఇలా చెప్పుకుని తిరుగుతున్నావా? జాగ్రత్త, మార్పు చెంది. మనసు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ అంతరంగాన్ని మార్చుకో, నీ లోపల దాన్ని కడుక్కో. లూకాసు వార్త 11:38-39 వచనాలు. పైన చేసిన వాడు లోపల దాన్ని కూడా చేశాడు. పరిసయ్యులారా, సున్నము కొట్టిన సమాధులారా, వేషధారులారా, లోపలది కూడా కడగండి, కడుక్కండి, శుభ్రంగా అంతరంగాన్ని కూడా కడుక్కండి. ప్రకటన గ్రంథం 2:18 నుండి Revelation 2:18, తుయితైరాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. దేవుని కుమారుడు చెబుతా ఉన్నాడు ఇక్కడ, యేసు ప్రభు చెబుతా ఉన్నాడు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతును. 4 విషయాలు చెబుతున్నాడు అండి ఇక్కడ. నీ క్రియలు ఎరుగుతును, 2వదిగా నీ ప్రేమను ఎరుగుతును, 3వదిగా నీ విశ్వాసాన్ని ఎరుగుతును, 4వదిగా నీ పరిచర్యలను ఎరుగుతును. 1, 2, 3, 4, 5 అండి, సారీ, 5వదిగా నీ సహనమును ఎరుగుతును. 5 అండి, నీ సహనాన్ని ఎరుగుతును. నీ క్రియలు ఎరుగుతును, నీ ప్రేమను ఎరుగుతును, నీ విశ్వాసాన్ని ఎరుగుతును, నీ పరిచర్యను ఎరుగుతును, నీ సహనాన్ని నేను ఎరుగుతును. దేవునికి తెలుసు అన్నీ. దేవునికి తెలియదు అనుకోవచ్చు, అనుకోవద్దు. నువ్వు అనుకుంటున్నావేమో, 3 సంవత్సరాల నుండి అలాగే ఉండగాని దేవుడు ఎందుకు ఓపిక చూపిస్తున్నాడు తెలుసా? నువ్వు నశించడం దేవునికి ఇష్టం లేదు. 3 సంవత్సరాలు విమర్శిస్తున్నా, దూషిస్తున్నా, నిందిస్తున్నా, ఇతరుల మీద చెడుగా చెప్పుకుంటూ వెళ్తా ఉండా, ఎందుకు సహనంతో ఉండాడు తెలుసా? దేవుడు నీకేం కలగనీయకుండా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. మార్పు చెందుతావని, మారు మనసు పొందుతావని, మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తావని, మార్పు చెందుతావని, సరిచేసుకుంటావని, చేటు చేయకుండా, కీడు చేయకుండా, నష్టం చేయకుండా, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నిటిని మార్చుకుంటావని, నీ హృదయాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి ఆశలు, కోరికలన్నీ మార్పు చెందు
తట్టు చేసుకుంటావు, మార్చుకుంటావని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్నీ దేవుని తెలుసండి. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువని నేను ఎరుగుదునని అంటా ఉన్నాడు. అన్నీ తెలుసు దేవునికి. నువ్వు మంచిగా ఉంటావు తెలుసు, నువ్వు చెడ్డగా ఉంటావు తెలుసు, నువ్వెంత సేవ చేస్తున్నావో తెలుసు, నువ్వెంత ప్రయాసపడుతున్నావో తెలుసు, నీ విశ్వాసం తెలుసు, నీ ప్రేమ తెలుసు, నీ క్రియలు తెలుసు, నీ సహనం తెలుసు, నీ ఓర్పు. ఎంత సహనంగా ఉంటారు కొంతమంది, అంత సహనం నిజంగా నాకైతే చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి సహనం అడుగుతా దేవుని, ప్రభువా సహనాన్ని, ఓర్పుని ప్రభువా అని అడుగుతా దేవుని. హల్లెలూయా. రోజు అడగాలి పిల్లారా, రోజు మారు మనసు పొందాలి, రోజు రక్షణ పొందాలి, మనం విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, ఆరోగ్యం పొందాలి. కొంతమంది స్వస్థతే లేదంటారు, రక్షణే లేదంటారు కొంతమంది, అసలు యేసు ప్రభువు నందు విశ్వాసమే ఉంచొద్దంటారు కొంతమంది. 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తీనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచు ఉన్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చుటకును, జారత్వం చేయటానికి విగ్రహాలకు బలివటానికి వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది. చెడు చేయటానికి ఇది నువ్వు గుర్తించట్లేదు. ఏదో ఒకటి పాపం ఉంటుందండి, తప్పు ఉంటుందండి, లోపం ఉంటుందండి ప్రతి ఒక్కరిలో, ప్రతి సేవకుల్లో, ప్రతి విశ్వాసిలో, ప్రతి మంచివాడని చెప్పుకునే వాళ్ళలో, సమాజ సేవ చేయని, దేవుని సేవ చేయని ఎవరొకళ్ళు, ప్రతి ఒక్కళ్ళు చిన్న లోపం ఉంటుంది. ఎంత అద్భుతంగా మెచ్చుకొని దేవుడు ఇంత గొప్పగా మాట్లాడి ఆ సంఘాన్ని గురించి ఏమంటున్నాడంటే, ఒక్క తప్పు నేను నీ మీద మోపుతా ఉన్నాను, నువ్వు పాపం చేసే వాళ్ళని, వ్యభిచరించే వాళ్ళని, విగ్రహారాధన చేసే వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు, బోధించే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు, పాడు చేస్తూ ఉన్నావు, మంచి సేవకుల్ని, దేవుని బిడ్డల్ని మంచి స్థితిలో బాగా భక్తి కలిగిన వాళ్ళని కూడా పాడు చేస్తున్నావు. చాలామంది ఇలాగే ఉంటారండి, మంచి భక్తిలో ఉన్నవారిని పాడు చేస్తారు, మంచి దేవుని అని భయభక్తులు కలిగిన వారిని పాడు చేస్తారు, నష్టం చేస్తారు, చెడు బోధిస్తారు, చెడ్డ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, వ్యర్థంగా చెడుగా భయంకరమైనటువంటి దుర్బోధ చేసే బోధకులు ఉన్నారు. జాగ్రత్త, మారు మనసు పొందండి, మార్పు చెందండి, దేవునికి లోబడండి, దేవుని వాక్యానికి విధేయత చూపండి, దేవుడు ఏం చెబుతున్నాడో వినండి. 21వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయం ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం పిల్లారా. ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు, 21వ అధ్యాయం 21వచనం మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఐ గేవ్ హర్ టైమ్ టు రిపెంట్ బట్ షీ రిఫ్యూజెస్ టు రిపెంట్ ఆఫ్ హర్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ. ఆమె యొక్క పాపం విషయం, కామత్వం విషయం, జారత్వం విషయం, వ్యభిచారం విషయం, చాలామంది ఈ పాపం నుండి విడుదల పొందట్లేదు. అన్ని బాగానే ఉంటున్నాయి, ఏదో ఒక తప్పిదము నీలో ఉంటుంది. ఒకవేళ అది కాకపోవచ్చు, కొంతమంది త్రాగుతారు, కొంతమంది సేవకులు కూడా, దేవుని బిడ్డలు కూడా దాని నుండి విడుదల పొందలేరు. పేకాట పత్తాలాడతారు కొంతమంది, కార్డ్స్, కొంతమంది సిగరెట్లు తాగుతారు, మత్తు పానీయాలు. ఒక పాస్ట్ గారు అంట, పాస్ట్ గారు కొడుకు, పాస్ట్ గారు, పెద్ద పాస్ట్ గారు గంజాయి తాగుతాడంటండి, పట్టుకున్నారంట తాగేటప్పుడు వీడియో తీసి. చాలామంది ఇలాగ వ్యసనాలు, ఏదో ఒక వ్యసనం, ఎవరిని కించపరచొద్దు, హీనంగా చూడదు పిల్లారా. ప్రతి మనిషిలో పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి, ఏదో ఒక చెడ్డక్రియ, ఏదో ఒక తప్పిదము అని చెప్పి నువ్వు గొప్పవాడు అనుకోవు. దేశప్రభు చెబుతుంది అదే, వాళ్ళందరూ పాపులు అనుకుంటున్నారా, మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నారా, మీలో కూడా ఏదో ఒక పాపం ఉంది, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, విడుదల పొందండి, స్వస్థత పొందండి. అదే 13వ అధ్యాయం చెప్పింది యేసుప్రభు వారు, 1వ వచనం దగ్గర నుండి 9వ వచనం వరకు. మారు మనసు పొందకపోతే వాళ్లే తప్పిదం చేశారు, వీళ్ళు తప్పిదం చేశారు,
వాళ్ళలో పాపం ఉంది, వీళ్ళల్లో పాపం, అందుకే రోగాలు వచ్చినాయి, యాక్సిడెంట్లు అయినాయి, నష్టపోయారు అనుకుంటా, అప్పులు పాలైపోయారు. నేను ఏం భయపడను నేటికి కూడా, సారీ, భయపడాల్సింది దేవునికి భయపడాలి పిల్లారా, దేవునికి భయపడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనుషులకు కాదు భయపడాల్సింది. ఎవరికి భయపడాలో నేను చెబుతాను అన్నాడు యేసు ప్రభువు గారు. నిన్న నీ యొక్క దేహాన్ని చంపి ఆనందించేవాడికి నువ్వు భయపడద్దు, నీ దేహాన్ని నీ ఆత్మను చంపి నరకంలో వేసి శక్తి గలవానికి భయపడండి అని అన్నాడు యేసు ప్రభువు. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 2:22, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. మారు మనసు పొందకపోతే బహు శ్రమల పాలవుతావు. మార్పు చెందకపోతే, నీ మనసు మార్చుకోకపోతే, నీ హృదయాన్ని సరిచేసుకోకపోతే, నీ చెడ్డ క్రియను సరిచేసుకోకపోతే, పశ్చాత్తాప పడకపోతే శ్రమల పాలవుతారు. జాగ్రత్త, శ్రమలు వస్తే జాగ్రత్త. దుబాయ్కి అనుకుంటున్నారా, మన మీద కూడా వస్తాయి. సుధోమ గుమ్మరాలకు అనుకున్నారు కొంతమంది, కాదు పిల్లారు, అది నాలో నోవా కాలంలో కూడా అంతే అనుకున్నారు. ఇటు పిచ్చోడు చెబుతూ ఉన్నాడు ఇట్లాగా. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు వినండి, వాక్యానికి లోబడండి. 23, దాని పిల్లల్ని నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరింద్రములను హృదయములను పరీక్షించువాడను నేనే, అంతరింద్రములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంగములన్నీ తెలుసుకొనును. అందరూ తెలుసుకోవాలి, అందరూ తెలుసుకుంటారు, నువ్వు తెలుసుకుంటావు, మీరు తెలుసుకుంటారు, మీరు కూడా తెలుసుకోవాలి పిల్లారా. అదే దేవుని వాక్యం చెబుతా ఉంది, తెలుసుకొని మార్పు చెందాలి. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అండ్ ఐ విల్ స్టిక్ హర్ చిల్డ్రన్ డెడ్ అండ్ ఆల్ ద చర్చెస్ విల్ నో దట్ ఐ ఆమ్ హీ హూ సర్చెస్ మైండ్ అండ్ హార్ట్ అండ్ ఐ విల్ గివ్ టు ఈచ్ ఆఫ్ యూ యాజ్ యువర్ వర్క్స్ డిజర్వ్. అయితే తుయితైరాలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునండి. 22:12, ప్రభువా మనుషులందరికీ వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చువాడు. మీరు గట్టిగా పట్టుకోకపోతే నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలమిస్తాడు, నీ మంచి క్రియకి ప్రతిఫలమిస్తాడు, నీ చెడ్డ క్రియకి కూడా ప్రతిఫలమిస్తాడు. పిల్లారా, ఏది విత్తుతాడో అది కోస్తాడు మనిషి. మాటలు, క్రియలు, చూపు, నడక, వాంఛలు, కోరికలు, ఇష్టాలు ఏదైనా కావచ్చు, అన్నిటికీ ప్రతిఫలమిస్తాడు దేవుడు. ఎస్, కాగా కృప చూపటయు నీది. మత్తయి సువార్త 16:26, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? Matthew 16:26, ఫర్ వాట్ విల్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్ ఆల్ ద యూనివర్స్ అండ్ forfeits his life, or what shall a man give in return for his life? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత విషయాలు కూడా మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఆయన రాబోయే రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. Romans 2:6, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. 2 Timothy 4:14, అలెగ్జాండ్రును అను కంచరివాడు, అలెగ్జాండ్రు
అను అలెగ్జాండర్ అను కంచరి వాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియలు చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. నీ సహోదరుడు కీడు చేస్తున్నావా? తోటి పాస్టర్ గారికి, తోటి సహోదరి సహోదరుడికి, నీ ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధులకి కీడు చేస్తున్నావా? సేవకునికి కీడు చేస్తున్నావా? సేవకుడే సేవకుని కీడు చేయటం, ప్రతిఫలం పొందుకుంటావు. జాగ్రత్త, అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించాను అని అంటున్నాడు 1 పేతురు 1:17. పక్షవాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచు ఉన్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవునికి పక్షపాతం లేదు, ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. చిన్న పెద్ద అని లేదు, గొప్పోడు పేదోడని లేదు, ధనవంతుడు పేదోడని లేదు, మతము కులాలు చూడడు, ప్రాంతీయత చూడడు, ఏది చూడడు పిల్లారా. దేవుడు తారతమ్యం లేకుండా తీర్పు తీరుస్తాడు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టండి, పనికి మాలింది విడిచిపెట్టండి, చెడ్డది విడిచిపెట్టండి, చెడును పక్కన పెట్టేసేయండి, మారు మనసు తగిన ఫలాలు పాలించండి, మారు మనసు పొందండి అంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం 20:11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన ముఖము నుండి సముఖము నుండి పారిపోయేను, వాటికి నిలువ చోటు కనపడకపోయేను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడిన ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రతి ఒక్కడండి మీ క్రియల చొప్పున మీరు తీర్పు పొందుతారు పిల్లారా. మార్పు చెందకపోతే భయంకరమైన తీర్పులోకి వెళ్తారు, మార్పు చెందితే మంచి మేలైన పునరుద్ధరణలోకి వెళ్తారు క్రైస్తల హాట్. హల్లెలూయా. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో వేయబడెను, ఈ అగ్నిగుండము 2వ మరణము. ప్రతి ఒక్కడు తీర్పు పొందుతాడు. అన్నీ అప్పగిస్తాయి, సముద్రం కావచ్చు, భూమి కావచ్చు, సముద్రంలో సమస్తం అన్నీ కూడా అప్పగించేసేస్తాయి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నీ పేరు కొట్టివేయబడుతుంది. ఒకసారి తెలుసా, కొట్టేయటం ఏముందండి, రాసింది జీవ గ్రంథంలో నా పేరు ఎప్పటికుంటుంది అనుకోవద్దు, కొట్టేయటం కూడా ఈజీయే. ప్రకటన గ్రంథం 22:12, రెవల్యూషన్ చాప్టర్ 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వాని జీతం నా దగ్గర ఉంది, వాని వాని క్రియల చొప్పున నేను ఇస్తాను. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నవాడును. ఐ ఆమ్ ద అల్ఫా అండ్ ఓమేగా, ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, ద బిగినింగ్ అండ్ ద ఎండ్. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నవాడును అంటున్నాడండి దేవుడు. నేనే అల్ఫా ఓమేగా, మొదటి వాడు కడపటి వాడు, ఆది అంతమునైనటువంటి వాడు అంటాడు. నీ క్రియలు చొప్పున తీర్పు ఉంటుంది. జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉంటాడు. నువ్వు వెలుపల ఉండాలనుకుంటున్నావా, లోపల ఉండాలనుకుంటున్నావా? లోపల ఉండాలనుకుంటే మార్పు చెందాలి, నూతన పరచబడాలి, సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రావాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, హృదయం లోపల నుండి మనం బయటికి తీసుకురావాలి, చెడుని బయట పారవేసేసి దేవుని కొరకు జీవించాలి, దేవుని మహిమ కొరకు జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. ఈ దినం ఈ రాత్రి ప్రభు మాటలు ప్రతి మాటను బట్టి దేవుని కొరకు ఆచరిస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మీరు విన్న ప్రతి మాట కొరకు వందనాలు. ఇప్పుడు వచ్చిన
వింటున్న ప్రతి బిడ్డ కొరకు వందనాలు. మేము విన్న ప్రతి మాట మా హృదయంలో పనిచేయనట్లుగా దీవించండి. మార్పు చెందటానికి, నూతన పరచబడటానికి మేము ఎందుకు రావటానికి సహాయించి, మేము ఎవరినో చూడొద్దు ప్రభువా, ఎవరినో విమర్శించొద్దు, ఎవరినో ఏలెత్తి చూపియొద్దు ప్రభువా. కంటిలో దోలం పెట్టుకుని నలుసుని వెతకటానికి ప్రయత్నం చేసే మనుషులంగా మేము వండకుండా నాయన నీ ఎదుట మార్పు చెందటానికి, నూతన పరచబడటానికి సహాయం చేయండి, బలపరచబడటానికి సహాయం చేయండి నాయన. మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నా, మారు మనసు తగిన ఫలాలు మాకు అనుగ్రహించమని జీవ గ్రంథములో మా పేరును ప్రభువా మేము భద్రంగా కాపాడుకోవటానికి కాపుదల భద్రత మాకు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని ఈ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ రేపటి దినం ఆదివారం ప్రభువా సంఘములో మేమందరం కూడుకొని నిన్ను ఆరాధించినట్లుగా, గణపరచినట్లుగా, మహిమపరచినట్లుగా మమ్మల్ని బలపరచండి, మా కుటుంబాలు దీవించండి, సంఘాలు సిద్ధపరచండి, సేవకులు సిద్ధపరచండి. ఈ రాత్రి నువ్వు సిద్ధపరిచి మాట్లాడి బలపరిచి మహిమ ఘనత నీవే పొందమని, మాకు కావలసిన జీవాహారం రేపటి దినానికి సంఘములో పరిచర్యలో మాకు కావలసిన శక్తి బలము నడిపింపు పరిశుద్ధాత్మ సన్నిధిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంఘానికి సేవకులను విశ్వాసులను బలపరిచి నడిపించండి నాయన, నీవు మాట్లాడి ధైర్యపరచండి నాయన, ఆశీర్వదించండి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, సాంఘికపరంగా, సామాజికంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా దీవించండి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడి నిన్ను ఆరాధించినట్లుగా, మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తూ నిన్ను స్తుతించినట్లుగా, వెలుగు ఫలాలు ఆత్మ ఫలాలతో నింపబడినట్లుగా దీవించమని మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు, ఆయన సన్నిధి సహవాసు, కాపుదల భద్రత ఇప్పుడు ఇచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించు. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినం ఆదివారం సంఘానికి వెళ్ళండి, మీ సంఘాలకు వెళ్ళండి. నిజామాబాద్ పట్టణంలో బైపాస్ రోడ్డు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఏ సంఘాలకు వెళ్ళినటువంటి వారు ఒకవేళ ఉంటే మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బైపాస్ రోడ్, కొత్త కలెక్టరేట్ రోడ్, కేసీఆర్ కాలనీకి వెళ్ళక ముందే ఉంటుంది జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ చర్చ్. సో చర్చికి ఆహ్వానిస్తున్నాను, రండి, అందరం ప్రభుని ఆరాధించుదాం. మార్పు చెందండి, నూతన పరచబడండి, దీవించబడండి, అధికమైన ఫలాలు ఫలించండి. క్రైస్తల హార్ట్, రేపటి దినం చర్చిలో ఉండండి, ముందుగా వెళ్ళండి, ఒక అర్ధగంట ముందే వెళ్ళి, ఒకవేళ ఇంకా ఎక్కువ పనులు చేయాలనుకుంటే 2-3 గంటల ముందే వెళ్ళండి. పనులు చేయండి మందిరంలో, ప్రార్థన చేయటమే కాదు, పాటలు పాడటమే కాదు, వాయిద్యాలు వాయించటమే కాదు, వాయిద్యాలు వాయించేవాడు ముందుగా వెళ్ళండి. రాత్రి ప్రార్థన చేసుకుని సిద్ధ మనస్తో వెళ్ళండి. పాటలు పాడేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరి ఎవ్వరి పనులు వాళ్ళు నమ్మకంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయండి కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతిరోజు వాక్యాన్ని వినండి, ప్రతిరోజు వాక్యం ప్రకటించబడతా ఉంది మీకోసం. యూట్యూబ్లో వినండి, ఫేస్బుక్లో వినండి, వాట్సాప్లో వినండి. జాన్ సామ్యూయల్ ముక్కాల 6281-81339 6281-81339 ఈ ఫోన్కి కాల్ చేయొచ్చు, మీరు వాట్సాప్ చూడవచ్చు, మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, మీరు లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ప్రైస్తులో దేవుడు మిమ్మల్ని కూడా పరిచర్లు వాడుకొని గొప్పగా దీవించి ఆశీర్వించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో ఇన్ ద చర్చ్. టుమారో ఈజ్ ద వర్షిప్ టైమ్, వర్షిప్ డే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్ రిచ్లీ and with incredible heavenly blessings. Praise the Lord. Andariki vandanalu.